హెలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. 2023 నుంచి ఏ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అయ్యింది. మనం చేసే ప్రతి వర్క్లో ఏ అనేది మనకు హెల్ప్ అవుతుంది. సో బేసిక్ వర్క్ నుంచి అడ్వాన్స్ వర్క్ వరకు ప్రతిదీ ఏఐ చేయగలుగుతుంది. సో ఈరోజు వీడియోలో మీకు ఒక 2 టాప్ వెబ్సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వెబ్సైట్ ఏంటంటే మనకు కావాల్సిన రెసిపీని జనరేట్ చేస్తాయి. సో జనరల్గా మనం ఏదైనా కుకింగ్ నేర్చుకునేటప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్స్, చాలా డిఫరెంట్ వెబ్సైట్లు సెర్చ్ చేస్తుంటాము. కానీ మనము ఈ ఏఐ వెబ్సైట్లలో జస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ ఇస్తే మనకు రెసిపీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్గా ఇస్తుంది. సో ఈరోజు వీడియోలో ఈ టాప్ 2 వెబ్సైట్ గురించి కంప్లీట్గా చూద్దాం. వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి recipes.leonix.io. సో మీరు గూగుల్లోకి వెళ్ళి recipes.leonix.io అనే వెబ్సైట్ని అయితే సెర్చ్ చేయండి. సో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏఐ రెసిపీ జనరేటర్. సో వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకు ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనము ఎలాంటి రెసిపీనైనా జనరేట్ చేయొచ్చు. సో దీంట్లో మనకు పెయిడ్ వర్షన్ ఉంటుంది, ఫ్రీ వర్షన్ ఉంటుంది. సో చూడండి, గెట్ యూనిక్ అండ్ డెలీషియస్ రెసిపీ ఇన్స్టాంట్లీ. సో ఏంటంటే మనకు కావాల్సిన ఎలాంటి రెసిపీనైనా ఇది ఏఐ తోటి జనరేట్ చేయగలుగుతుంది. సో మనకు రెసిపీ ప్రిపరేషన్ చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొన్ని రెసిపీస్ ప్రిపేర్ చేసిన రెసిపీస్ ఉన్నాయి. సో ఇంగ్రీడియంట్స్ చికెన్, రైస్, గార్లిక్, టమాటో. సో ఇట్లా మనం ఇంగ్రీడియంట్స్ ఏవి అంటే, సపోజ్ మీరు ఏదైనా ఒక రెసిపీని నేర్చుకోవాలనుకుంటున్నారు, ఒక రెసిపీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నారు, ఫస్ట్ దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడతారో తెలుసుకోండి. సో ఆ ఇంగ్రీడియంట్స్ని కనుక మనం ఈ వెబ్సైట్లో ఎంటర్ చేస్తే మనకు కంప్లీట్ ఒక రెసిపీ ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే ఇస్తుంది. సో ఇప్పుడు నాకు కావాల్సిన రెసిపీస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఒక మంచి రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. సో చికెన్, రైస్, టమాటో. సో ఈ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక రెసిపీ అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇవి తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్రియేట్ రెసిపీ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మనకు ఒక మంచి రెసిపీ అయితే ప్రిపేర్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు మనం ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ తోటి చికెన్ అండ్ టమాటో రైస్ రెసిపీ అని అయితే ప్రిపేర్ అయింది. ఇంగ్రీడియంట్స్ 1 కప్ రైస్, టమాటాస్, ఆనియన్, గార్లిక్, చికెన్. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ తోటి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఏ లార్జ్. సో ఇన్స్ట్రక్షన్స్ మనకి ఏమేమి ఎట్లా తీసుకోవాలి, సో ప్రాసెస్ అంతా మనకి ఇట్లా ఉంటుంది. ఓకే, సో ఇవి ఇంగ్రీడియంట్స్. ఇక్కడ కూడా టమాటో చికెన్ రైస్, చికెన్ అండ్ టమాటో రైస్. సో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఇన్స్ట్రక్షన్స్ అనేది కంప్లీట్ దీంట్లో ఉంటుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన ఒక మంచి రెసిపీని అయితే ఈ వెబ్సైట్లో మనం డిజైన్ చేసుకోవచ్చు. సో నెంబర్ 2 వచ్చేసి మిస్టర్ కుక్ డాట్ యాప్. సో దీంట్లో కూడా మనకు కావాల్సిన రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వెబ్సైట్ మీరు గూగుల్లోకి వెళ్ళి mrcook.app అని ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. స్టార్ట్ టుడే ఫర్ ఫ్రీ అని ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇది బేసిక్ సెటప్. ఇది వెబ్సైట్ డాష్బోర్డ్. ఇది ఇక్కడ మీకు రెసిపీస్, ప్లాన్స్, కుక్ బుక్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో ఫస్ట్ మనము దీంట్లో ఏమేమి మనకు ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. సో చూడండి, మనకు దీంట్లో రెసిపీ జనరేటర్ ఉంటుంది, మీల్ ప్లాన్ ఉంటుంది, ఓకే, కుక్ బుక్స్ ఉంటుంది, కుకింగ్ సంబంధించిన బుక్స్ మనం యాక్సెస్ చేయొచ్చు. సో మెయిన్గా ఏంటంటే మనకు రెసిపీస్ని జనరేట్ చేయొచ్చు. సో మనం వీక్ సంబంధించిన మీల్ ప్లానింగ్ చేసుకోవచ్చు, అంటే ఏ రోజు ఏ మీల్ అనేది మనం దీంట్లో ప్లాన్ చేసుకోవచ్చు. మనం దీంట్లో బేసిక్ ప్లాన్లో కొన్ని కుక్ బుక్స్ మనకు యాక్సెస్ ఉంటాయి, మనం ఆ బుక్స్ని వెరిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనము రెసిపీ జనరేటర్ చూద్దాం, ఎట్లా రెసిపీ జనరేట్ అవుతుందో. సో ఇక్కడ సెర్చ్ రెసిపీస్ అని ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఏది రెసిపీ జనరేట్ చేయాలనుకుంటున్నామో అది చూద్దాం. ఇక్కడ జనరేట్ రెసిపీ విత్ ఏ అని ఉంది. దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకు చికెన్ రైస్ కావాలి. సో చికెన్ రైస్ అని చెప్పి ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో జనరేటింగ్ యువర్ రెసిపీ అని వస్తుంది. సో ఇది కూడా ఏంటంటే మనకు సేమ్ రెసిపీ, మనం ఇచ్చిన రెసిపీకి సంబంధించి ఒక మంచి, సో మనం ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ని బేస్ చేసుకొని ఒక మంచి రెసిపీని అయితే జనరేట్ చేస్తుంది. సో మీరు ప్రీవియస్ చూసిన వెబ్సైట్లో మనకు కావాల్సిన రెసిపీ ఎట్లా ప్రిపేర్ అయిందో చూసారు. సో ఇది ఈ వెబ్సైట్లో కూడా మనకు కావాల్సిన రెసిపీ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, చికెన్ రైస్ అనేది మనకు ఒక ఇంగ్రీడియంట్స్ అయితే వీళ్ళు డిజైన్ చేయడానికి మనకు టోటల్ కంటెంట్ ఇచ్చారు. సో డెలీషియస్ అండ్ కంఫర్టింగ్ 1 ప్యాక్ చికెన్ అని ఉంది. సో దీంట్లో చూడండి ఇంగ్రీడియంట్స్, సో మనకు 4 సర్వింగ్స్, ఎంతమంది సర్వింగ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇట్లా మనం చికెన్ రైస్ని చేయొచ్చు. ప్రిపరేషన్ టైం 10 మినిట్స్, కుకింగ్ టైం 30 మినిట్స్. సో మనం ఇంతకుముందు చూసిన వెబ్సైట్ కంటే దీంట్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది కొంచెం ఎలాబొరేట్గా ఉంది. అంటే ఇక్కడ చూడండి, step 1లో ఏం చేయాలి, step 2లో ఏం చేయాలి, step 4లో ఏం చేయాలి. ఓకే, సో ఇట్లా మనం ఈ రెసిపీ ప్రిపరేషన్ అయితే దీంట్లో నేర్చుకోవచ్చు. సో మీరు ఏమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి, ఆయిల్, తర్వాత గార్లిక్, సో చికెన్, ఇవన్నీ మనం ఇట్లా ఇక్కడ ఇచ్చినవన్నీ తీసుకొని
ఇక్కడ 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 ఉన్న స్టెప్స్ని బేస్ చేసుకొని మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇది మనకు బేసిక్ ప్లాన్ ఇది. సో ఈ బేసిక్ ప్లాన్లో ఏంటంటే మనకు కొన్ని రెసిపీ ప్రిపరేషన్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో చూడండి, ఫ్రీ ప్లాన్లో వచ్చేసి మనకు 25 రెసిపీస్ ఉంటాయి, 2 షేర్డ్ కుక్ బుక్స్ ఉంటాయి, 3 AA రెసిపీస్ పర్ మంత్ ఉంటుంది. ఓకే, సో ప్లస్ తీసుకుంటే మీకు $3.99 ఉంటుంది. అన్లిమిటెడ్ రెసిపీస్, అన్లిమిటెడ్ షేర్ కుక్ బుక్స్, 10 AA రెసిపీ పర్ మంత్ ఉంటుంది.